ఉన్నావి. హరి త్రకం కుమారి పరమణ ద్రవ్యాన్ని పూజాంచ కరిష్యే. ఓం ధూపమాత్రా వయావి దీపందర్శయావి హరే నమ. శ్రీకృష్ణాకి నమః. బాహుదేవతాభ్యమస్త దేవతాభ్యో నమః. తాత్కాలిక నారికేళ హిరణ్యమాత్రం మధో పూర్ణ ఏకదా బ్రహ్మణో వహతే ఏకదైవే నమః. ఆంజనేయ వ్రత గోవింద. ఓం ధృవందే రాజావరణా ధృవందే. గుడ్ ఈవినింగ్ సార్. అందరూ ఓకే? గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ. ఆ సార్ కివండి. థాంక్స్ సార్. ఒకసారి ఇది ఇచ్చింది. ఓం ధృవందే రా గట్టి చప్పట్లు కొట్టండి సార్. ధృవందే రాజావరణ ధృవందే పోలీస్ క్వార్టర్స్లో చిల్డ్రన్స్ పార్క్ గౌరవనీయ ఎస్పీ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. సో ఎస్పీ గారు లాస్ట్ టైం నంద్యాలకు విజిట్కి వచ్చినప్పుడు ఈ పోలీస్ క్వార్టర్స్లో మున్సిపల్ సిబ్బందిని అట్లాగే పోలీస్ సిబ్బందిని అందరినీ తిప్పి సో అక్కడ కావాల్సిన రిక్వైర్మెంట్స్ చూసి అక్కడ ఒక సీసీ రోడ్డు అట్లాగే కొంచెం డ్రైనేజ్ వ్యవస్థ ప్లస్ బేసిక్గా ఇక్కడ ఒక ప్లేస్ ఐడియల్గా పడి ఉంటే దీన్ని కంపల్సరీ పార్క్గా చేయాలని అందరినీ మా అందరినీ ఉత్తేజపరిచి సో మా అందరితో ఈ పార్క్ని అయితే ఏర్పాటు చేయించారు. సో కాబట్టి ఈ పార్క్ క్రెడిట్ అంతా కూడా ఎస్పీ గారికే చెందుతుంది. ఎందుకంటే సార్ ఐడియా ఇవ్వకపోతే అసలు ఇక్కడ పార్క్ అనే పదమే లేదు. సో కాబట్టి ఈ పార్క్ ఏర్పాటు చేసినందుకు మా చేత ఏర్పాటు చేసినందుకు మున్సిపల్ సిబ్బంది అట్లాగే పోలీస్ సిబ్బంది ద్వారా గౌరవ ఎస్పీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇటీవల కాలంలోనే నంద్యాల పట్టణంలో పోలీసు నూతన వసతి సముదాయాన్ని ఓపెన్ చేయడం జరిగింది. సో వాటిల్లో పిల్లలకి కొంత స్పేస్ ఉండాలని పిల్లలు ఆడుకోవడానికి కానీ లేకపోతే కొన్ని ఎక్విప్మెంట్స్ ఇట్లా ఉంటే బాగుంటుందని చెప్పి లాస్ట్ టైం విజిట్ చేసినప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు సలహా ఇచ్చారు ఇక్కడ ఒక పార్క్ పెడితే బాగుంటుందని చెప్పి. అదేవిధంగా దీనికి ఒక రోడ్డు కూడా కావాలి. డ్రైనేజ్ సిస్టమ్ కూడా కొంత ప్రాబ్లం ఉంది. వాటర్ ప్రాబ్లం ఉండేది. ఇవన్నీ కూడా కొన్ని మేము చేయగలిగినట్టు కొన్ని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున చేయించడం జరిగింది. సో రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మున్సిపల్ కమిషనర్ గారు ఆయన ముందుకు వచ్చి ఆయన చేయిస్తానని చెప్పి చెప్పారు. వాటిల్లో ఇది కూడా ఒక వర్క్. ఆల్రెడీ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ చేశారు. రోడ్ వర్క్ కూడా కంప్లీట్ చేస్తారు. సో దట్ ఇక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ఒక మంచి వాతావరణం, పిల్లలకు కానీ లేకపోతే పనిచేసేటువంటి మా సిబ్బందికి కానీ అధికారులకు కానీ ఒక మంచి వాతావరణంలో పనిచేస్తే ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా మా పిల్లలకి ఇది ఉపయోగపడాలని ఆశిస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్, నేను మీ సమీర భరద్వాజ్ని. నంద్యాల న్యూస్ 9కి సబ్స్క్రైబ్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి.